ఇరిగేషన్ రెవెన్యూ పోలీసు శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి రాత్రివేళ దిగువ రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల చల్లపల్లి మండలాల పరిధిలో దాలిబర్రు మాజేరు గ్రామాల వద్ద పంట కాలువలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామాల్లో రైతులకు ఉపశమనం కలిగించేందుకు భవిష్యత్తులో శాశ్వతమైన చర్యలు చేపట్టేందుకు అనువుగా ఇరిగేషన్ అధికారులతో కలిసి పంట కాలువలు పరిశీలించినట్లు తెలిపారు. దిగువ రైతులు కూడా సకాలంలో వరి నాట్లు వేసుకునేలా కృషి చేస్తామని బుద్ధప్రసాద్ తెలిపారు. గుండేరుపై మరిన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటుకు రైతుల సూచనల మేరకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. నీటి ఎద్దడి ద్వారా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళకి తక్షణమే ఉపశమనం కలిగించేలాగా ఏ విధంగా చర్యలు చేపట్టాలి, శాశ్వతంగా ఏం చర్యలు చేపట్టాలన్నది పరిశీలించడం కోసం ఈరోజు డిఈ గారు, తహసీల్దార్ గారు, ఇతర అధికారులతో కలిసి ఇక్కడ రావటం. ప్రస్తుతానికి ఇక్కడ రెండు మోటార్లు పనిచేస్తున్నాయి, ఒకటి దాలిపర్ దగ్గర, మరొకటి లంకపల్లి దగ్గర. అక్కడ ఒక మూడు, ఇక్కడ ఒక నాలుగు మోటార్లు ద్వారా ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం జరుగుతుంది. అయితే కొంచెం వర్షాభావ పరిస్థితులు ఒకటి రావటం, రెండోదేమో ఈ ఎగున రైతులు వాళ్ళగా ఉపయోగించుకునే పరిస్థితులు వాళ్ళకు ఉంటాం. ఈ దిగున నా ప్రాంతాలకి నీటి లభ్యత కొంచెం కొరతగా ఉండటంతో ఇక్కడ రైతాంగంతో కూడా తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. సార్, దీని తాత్కాలిక పరిష్కారంగా రాత్రిపూట ఇరిగేషన్ అలాగే రెవెన్యూ పోలీస్ యంత్రాంగ సహకారంతో నీటిని ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దానికి ఆ సంబంధిత అధికారులు చర్యలు చేపడతారు. అది కూడా రాత్రిపూట అన్ని మిగతా అన్నీ కూడా కట్టేసి పగలపూట మిగతా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు, కానీ రాత్రిపూట మాత్రం దేవుగ్రామంలో నీళ్లు విడుదలయ్యే విధంగా పై ఎగునున్న వాళ్ళని ఒప్పించి నచ్చజెప్పి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొంచెం లిఫ్టుల సంఖ్య పెంచితే ఈ శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని చెప్పి సూచన చేశారు. అవన్నీ కూడా ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించి వాటి మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాం. అయితే ఇదన్నీ కూడా వచ్చే సంవత్సరం కానీ పూర్తి కావు. రెండోది, ఈ లాక్లు అన్నీ కూడా శిథిలమై ఉన్నాయి. ఇక్కడ దగ్గర ఉన్న గేట్లన్నీ కూడా పోయినాయి అని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. నేను కూడా ఇక్కడ చూడటం జరిగింది. వాటిని కూడా మనం పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఎస్టిమేట్లు కూడా ప్రభుత్వానికి పంపించి వాటిని కూడా ఆమోదం తీసుకుని వచ్చే సంవత్సరం నాటికి సంపూర్ణంగా ఈ సమస్య పరిష్కారానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుని ఈ భవిష్యత్తులో ఈ ప్రాంత రైతాంగం ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చర్యలు చేపడతాం. ఇప్పుడు రైతాంగం అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎగువన రైతాంగం, దిగువ రైతాంగం గురించి ఆలోచించాలి. దిగువ రైతాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కనుక దానికి రైతాంగం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అధికారులకు పూర్తిగా సహకరించి తప్పనిసరిగా అందరికీ ఒక నీరు అందేలాగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా కష్టసాధ్యమైన విషయం అయినా మనం బతుకుతున్నాం, మీద వేసుకున్నాం. ఎందుకంటే ఇది రైతాంగ నియోజకవర్గం. రైతు ఎప్పుడు కూడా అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోతున్న పరిస్థితి వచ్చింది. గతంలో కొద్దిపాటి వర్షాలకి ఈ ప్రాంతంలోనే ఎలా పంటలు మునిగిపోయాయో, రైతులు ఏ విధంగా వెలవల్లాడారో నేను కన్నాగా చూశాను. అందుకని ఇప్పుడు అన్ని డ్రైన్లలో ఉన్న తూటికాడ గొరపటెక్క తీయించే కార్యక్రమం చేశాం. అది కూడా నేను ఎన్నికైన నాటికి అధికారులను పిలుస్తే మా దగ్గర పరిస్థితి లేదన్నారు. సరి, చివరికి దాన్ని ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ కార్యక్రమం చేయటం జరిగింది. నేను ఒకటే చెప్పా, ఈ ఇప్పుడు కూడా కాగితాల మీద డ్రైనేజీ లెక్కలు ఉంటాయి, కానీ వాళ్ళ క్షేత్రస్థాయిలో అందరం కూడా పరిశీలిస్తున్నాం. నేను చూస్తున్నా నాకు వీలైనంత వరకు, అలాగే మిగతా ప్రజాప్రతినిధులకి రైతాంగానికి కూడా చెప్పాను, మీ మీ ప్రాంతాల్లో ఏ విధంగా పనులు జరుగుతున్నాయో మీరు చూడాలి. తర్వాత మనం అనుకున్న ప్రయోజనం ఏం లేదు. అంచేత ఇవాళ ఏదైతే ప్రభుత్వం నిధులు ఇచ్చి పనులు చేస్తుందో ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా చూసుకోవాలని చెప్పి నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. వీలైనంత వరకు నేను కూడా చాలా వరకు చూస్తున్నాను ఎలా ఏం జరుగుతుందో అన్నది. ఎందుకంటే కొంత ఎక్కడా కూడా ఇదేదో కాంట్రాక్టర్లకి ఉపయోగపడే ప్రభుత్వం కాదు, ఇది కేవలం రైతులకి ఉపయోగపడే ప్రభుత్వం.
అందుకని మేము నిధులు తెచ్చిన దేనికి రైతుల కోసం తెచ్చాం, కాంట్రాక్టర్ కోసం కాదు. అంచేత అన్ని పనులు కూడా సక్రమంగా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. ఎందుకంటే అతివృష్టి వల్ల ఎక్కువ నష్టం జరిగింది నాకు తెలిసిన తర్వాత. అనావృష్టి వల్ల ఏమో నీళ్ళు రాక అదొక నష్టం జరిగితే, అతివృష్టి వల్ల చాలా మునిగిపోయి ఏం దిక్కుతోచని పరిస్థితులు అప్పటికే రైతంగా ఉన్నారు నీ దగ్గర ఈ గ్రామాలనే తిరిగిన వాడిని అప్పట్లో. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు రాకూడదు అన్న ఆలోచనతోనే ఇవాళ డ్రైన్ల మీద మనం నిధులు తీసుకొచ్చి వాటిని బాగు చేయించే పరిస్థితి చేస్తున్నాం. ఇది తాత్కాలికమైంది, కేవలం ఇప్పుడు ప్రస్తుతం గురపటెక్కని తోటుగాటు చేస్తున్నాం, కానీ డ్రైన్లు అన్నీ కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ డ్రైన్లకు మరమ్మతులు లేవు, అలాగే ఇరిగేషన్ కాలకు మరమ్మతులు లేవు. వాటన్నిటి కూడా వాళ్ళ అంచనాలు రూపొందించి వాటన్నింటి కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. బహుశా అవి కూడా త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. అంచేత రాబోయే రోజుల్లో ఇక్కడ రైతాంగానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలను ఆలోచిస్తున్నాం. అంచేత ఇప్పుడు మాత్రం వ్యవధి తక్కువగా ఉంది, ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయ్యింది. అంచేత ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వీళ్ళని ఎలా మనం బతికి పట్టగట్టాలన్న ఆలోచన, దానికోసం ఎక్కువ దీని మీదే దృష్టి కేంద్రించి పనిచేస్తున్నాం. అది గమనించాలి రైతులు, మీరు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను.